పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అక్రమ నిర్మాణాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన భూమిలో అక్రమంగా కట్టిన ఇళ్లు దుకాణాలను ఖాళీ చేయించేందుకు వచ్చిన అధికారులను ఆక్రమణదారులు అడ్డుకున్నారు. ఖాళీ చేసేందుకు నెల రోజులు గడువివ్వాలని ఆక్రమణదారులు కోరినా రెవెన్యూ అధికారులు అంగీకరించలేదు. పోలీసుల సాయంతో ఆక్రమణలు కూల్చేసేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దుర్గాప్రసాద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెంలో అక్రమ నిర్మాణాల రగడ ఏళ్ల తరబడి కొనసాగుతోంది. వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన భూమిలో 31 ఇళ్లు వ్యాపార సముదాయాలను అక్రమంగా నిర్మించారంటూ దేవాదాయ శాఖ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి తమకు అనుకూలంగా తీర్పు రావడంతో అక్రమ నిర్మాణాలను కూల్చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఆక్రమణదారులంతా కలిసి అధికారులకు అడ్డం తిరగడంతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు రాజకీయ నాయకుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆక్రమణదారులే స్వచ్ఛందంగా ఇళ్లు దుకాణాలను ఖాళీ చేయడానికి అధికారులు నెల రోజుల పాటు వెసులుబాటు కల్పించారు.